हेलो अंडी, नेन डॉक्टर नैनी, कंसल्टेंट फटनेन हॉस्पिटल्स करीमनगर। ई रोजु मगवारिलो लो स्पर्म काउंट उंटे एला ट्रीटमेंट चेयाली, दानिकल कारणालु एंटी, नेचुरल गा वाल काउंट नी इंप्रूव चेसुकोवडम एला, एलांटी फुड तीसुकुंटे काउंट इंप्रूव अवुतुंदी अने दानि गुरिंचि मात्लाडुकुंदाम। लो स्पर्म काउंट अनि एप्पुडु अंटारंटे, अदि सेमेन वीर्यकणाल परीक्ष चेसिनप्पुडु काउंट 15 మిలియన్స్ కంటే తక్కువ ఉంటే, 15 మిలియన్స్ పర్ ఎంఎల్ కంటే తక్కువ ఉంటే లో కౌంట్ అని అంటామండి. సో దీనికి ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. అయితే మనం దీన్ని కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా, అంటే నాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. సో దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఎలాంటి సింపుల్ చేంజెస్ చేసుకోవడం వల్ల కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా స్మోకింగ్ని ఆపేయాలి. ఎందుకంటే ఈ స్మోకింగ్ వల్ల కౌంటు, కదలిక, అవన్నీ మార్ఫాలజీ ఇవన్నిట్లోనూ తేడా వస్తుంది అన్నమాట కణాల్లో. స్మోకింగ్ మాత్రం తప్పనిసరిగా ఆపేయాలి. ఇంకా ఆల్కహాల్ అంటే లిమిటెడ్గా తీసుకుంటే ఏం కాదండి, కాకపోతే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడము, రోజు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం అనేది మంచిది కాదు. అంటే వీక్లీ ఒక 60 ml అలా తీసుకుంటే పర్వాలేదు. సో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు లిమిట్ చేసుకోవాలి. దీంతోపాటు ఇంకా మీరు ఏమైనా అధిక బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గించుకునేందుకు ఎక్సర్సైజ్ కానీ, లేదంటే డైటరీ చేంజెస్ లేకంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకుంటే మంచిది. దీంతోపాటు ఇంకేంటంటే స్లీప్ అనేది అందరికీ తప్పకుండా అవసరం. మినిమం 8 to 10 hours స్లీప్ ఉండాలి. అండ్ ఇదే కాకుండా కొన్ని రకాల వృత్తులు, అంటే ఆక్యుపేషన్స్ లైక్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, కొన్ని రకాల కెమికల్స్కి అంటే డైస్, పెయింటింగ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, లేదంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అంటే డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్ అట్లాగా, లేదంటే ల్యాప్టాప్స్ కంటిన్యూస్గా ల్యాప్ మీద పెట్టుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ కౌంట్ తగ్గుతుంది. అండ్ ఎక్స్రేస్, రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కూడా కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలి. అండ్ కొంతమంది ఏంటంటే మజిల్ బిల్డింగ్ కోసం డెవలప్ చేసుకోవడానికి ఏంటంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ స్టీరాయిడ్స్ కూడా మనకి కౌంట్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోకూడదు. అంటే కొంతమంది టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ కూడా ప్రొలాంగ్గా తీసుకుంటూ ఉంటారు. సో డాక్టర్ సలహాతో మాత్రమే ఇలాంటి మెడికేషన్ తీసుకోవాలి. తర్వాత హై టెంపరేచర్ ఉండకుండా చూసుకోవాలంటే హాట్ వాటర్ బాత్ ఇలాంటివి చేయకూడదు. అండ్ టైట్ క్లోత్స్ కూడా వేసుకోకూడదు. ఇవి కాకుండా, అంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటారు. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉన్న ఫుడ్, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఏ దాంట్లో ఉంటాయంటే మెయిన్గా చెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీ, ఇంకా యాపిల్స్, అప్రికాట్ ఇలాంటి ఫ్రూట్స్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి తీసుకోవడం మంచిది. వెజిటబుల్స్లో అయితే ఏంటంటే మనకి టొమాటో, పాలకూర, ఇంకా బీన్స్, క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, తర్వాత పెలికాన్స్, ఇలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మెయిన్గా యోగా, మెడిటేషన్ ఇట్లాంటి వాటితో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సో కౌంట్ తక్కువగా ఉంది అని ఏం బాధపడద్దు. చిన్న చిన్న మార్పులతో కౌంట్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు, అండ్ నేచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్ యూ.